హరి ఓం తత్సత్ సర్వేభ్యో నమో నమః. ఆత్మస్వరూప లేని ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఆల్రెడీ ఇంతకుముందు నేను కమ్యూనిటీ పోస్ట్లో మనం ఒక పార్టీ ప్రారంభిస్తున్నామని చెప్పేసి నేను అనౌన్స్ చేశాను. దానికి ఎంతోమంది సపోర్ట్ చేస్తూ కామెంట్లు మరియు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వెళ్ళబూచారు. నేను అవన్నీ కూడా పూర్తిగా చదివాను. ఇప్పుడు మన పార్టీ గురించి అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాను. మన పార్టీ యొక్క పేరుని నేను ప్రస్తుతానికి హిందూ సంఘ్ అనే ఒక పేరుతో పిలుస్తూ ఉన్నాను. ఇది ఏం ఫైనల్ పేరు కాదు. మీరు మీకు తోచినటువంటి సలహాలను కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే మనం పెట్టబోయే పార్టీ ఒక హిందువుల పార్టీగా కనిపించాలి. అది పార్టీ యొక్క విధి విధానాల్లోనే కాదు, పార్టీ యొక్క పేరులో కూడా ఇది హిందువుల పార్టీ అని పార్టీని చూడగానే చూసిన వాళ్లకు తెలియాలి. అందుకోసంగా పార్టీకి ఈ విధమైన పేరును తీసుకున్నాము. హిందూ సంఘ్ అంటే హిందువుల యొక్క సంఘము అని దీనికి చాలా సింపుల్ మీనింగ్గా మనకు వస్తుంది. ఈ పార్టీ యొక్క గుర్తుగా భగవద్ధ్వజాన్ని నేను తీసుకున్నాను. ఎందుకు అంటే హిందూ స్వరాజ్యం కోసం ఫైట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా శివాజీ మహారాజు గారు ఇంకా ఎంతోమంది రాజులందరూ కూడా ఉపయోగించినటువంటి ధ్వజం ఈ కాషాయ ధ్వజం. దీన్నే భగవద్ధ్వజము అంటారు. కాబట్టి ఈ భగవద్ధ్వజాన్నే నేను పార్టీ యొక్క గుర్తుగా తీసుకున్నాను. తరువాత విషయానికి వస్తే ఎక్కువ మంది అబ్జెక్ట్ చేసిన విషయం ఏమిటంటే బీజేపీ పార్టీ ఒకటి ఉండగా మళ్ళీ మీరు బీజేపీకి వ్యతిరేకంగా హిందువుల ఓట్లను చీల్చడానికి ఇలా హిందూ సంఘనే ఒక కొత్త పార్టీని ప్రారంభించాల్సిన అవసరం ఏముంది అని. ఇక్కడ దీనికి నేను ఒక చిన్న ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను. మీకు ఈ మధ్య బీజేపీ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోవడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు అంతకుముందు అధికారంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోయిన తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చారు? ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హిందువులకు పూర్తి వ్యతిరేక పార్టీ. హిందువుల యొక్క నాశనాన్ని కళ్ళజూడాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మిగతా నేషనల్ పార్టీలైనటువంటి సిపిఐ సిపిఎం కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన పార్టీలు హిందూ వ్యతిరేక పార్టీలే. సరే, ఆ పార్టీలను పక్కన పెడితే సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ, ఇంకా కాస్త నేషనల్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వంటి మిగతా అన్ని పార్టీలు కూడా 100% హిందువులకు వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉన్నాయి. హిందువులకు అనుకూలంగా పనిచేసే పార్టీ ఒక్కటి మాత్రమే ఉన్నప్పుడు ఆ పార్టీ ఎప్పుడు అధికారంలోకి రాలేదు కదా. ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూస్గా అధికారంలోకి ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ పార్టీ తన యొక్క అధికారాన్ని కోల్పోతుందో 100% అధికారం హిందూ వ్యతిరేకుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే హిందువుల కోసం పనిచేసే పార్టీ ఒక్కటి మాత్రమే ఉంటే హిందువులకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఎన్నున్నాయి? కొన్ని వందలు ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, హిందూ ఓటు బ్యాంకు కోసం పాటుపడే వాళ్ళు ఎక్కువ మంది లేరు. హిందూ ఓటు బ్యాంక్ అనేది బలంగా లేదు. హిందూ ఓటు బ్యాంకు బలంగా ఉంటే ప్రతి పార్టీ కూడా హిందువుల కోసం పనిచేయాలి కదా. మరి ఆ పని చేయడం లేదు. మీరు కనుక గమనిస్తే ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా హిందువుల పార్టీ అయినప్పటికీ వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకం కాదు. వాళ్ళు మైనారిటీల కోసం ఎన్నో వేల కోట్ల రూపాయలని వెచ్చించి అనేక పథకాలు నిర్వహించబెట్టారు. మీరు ఇక్కడ గమనించాల్సింది, ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ముస్లింలకి మంచే జరుగుతోంది, బీజేపీ వచ్చినా మంచే జరుగుతోంది, లేదా సిపిఐ సిపిఎం వచ్చినా ఏ పార్టీ కూడా ముస్లింలకు అన్యాయం చేయకుండా మైనారిటీల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంది. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంక్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆకర్షణీయమైనటువంటి ఓటు బ్యాంకు. వాళ్ళందరూ ఒకే మాట మీద నిలబడి వాళ్ళు అనుకున్నటువంటి పార్టీకి ఓటేస్తారు. కాబట్టి వాళ్ళకి కావలసినటువంటి పథకాలు అయితేనేమి, రాయితీలు అయితేనేమి ఇవ్వడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. అదే పాయింట్ విషయానికి వస్తే మన హిందూ ఓటు బ్యాంకు విషయానికి వస్తే ఒక్క బీజేపీ వాళ్ళు మాత్రమే ఇటు రామ మందిరం కావచ్చు, ఇంకొన్ని
విషయా ఇంకొన్ని పాయింట్స్ తీసుకొని హిందూ ఓటు బ్యాంక్ కోసం కాస్త ప్రయత్నించి సక్సీడ్ అయ్యారు. మరి మిగతా పార్టీలేవి కూడా హిందూ ఓటు బ్యాంక్ జోలికి పోవడం లేదు. ఎందుకు అంటారా, హిందూ ఓటు బ్యాంక్ ఒకటి ఉందని వాళ్ళకి అనిపించడం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ పార్టీని ప్రారంభిస్తూ ఉండేది ఒకటే ఒక ఉద్దేశం, హిందువులను రాజకీయంగా చైతన్యవంతం చేయడం మాత్రమే. వెంటనే ఈ పార్టీ పెట్టేసి అధికారంలోకి వచ్చేసి ఇంకొక వచ్చే ఎలక్షన్లో మనం గెలిచేసి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం, లేదంటే తర్వాత ఇంకో 10 ఏళ్లలో మనం ఒక జాతీయ పార్టీగా ఎదిగి దేశాన్ని పరిపాలించడము, ఇటువంటి ఉద్దేశాలు మాకు అంతగా లేవు. ఒకవేళ అటువంటి జరిగితే జరగొచ్చేమో, కానీ మా యొక్క ఉద్దేశం మాత్రం హిందువుల్ని రాజకీయంగా చైతన్యవంతుల్ని చేసి హిందువుల్ని తమ ఓటు హక్కును ఉపయోగించి తమకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలని అందిపుచ్చుకోవడం, ఇంకా తమకు జరుగుతున్నటువంటి అన్యాయాలని బయటకు వచ్చి గొంతెత్తి ప్రశ్నించడము, ఇంకా ఏ పార్టీలు అయితే హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో వాటికి హిందువులు ఓట్లు వేయకుండా చేయడమే మా యొక్క ఉద్దేశము. అంతేగాని బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడమో లేదా హిందువులు ఓట్లు చీల్చడమో కాదు. అసలు నిజంగా ఒక హిందూ ఓటు బ్యాంక్ అనేది ఒకటి బలంగా సృష్టించబడితే మరి బీజేపీ వాళ్ళు ఎందుకు సౌత్ ఇండియాలో బలమైన పాగా వేయలేకపోతున్నారు, తమిళనాడు, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇంకా అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు? ఎందుకు అంటే ఒకటే కారణం, హిందూ ఓటు బ్యాంక్ అనేది ఒకటి లేదు. ఇప్పుడు మనం ప్రజలందరినీ కూడా రాజకీయంగా చైతన్యవంతం చేసి, అంటే వాళ్ళందరూ కూడా ముస్లిం ఓటు బ్యాంకులాగే ఒకే మాట ఒకే బాట మీద ఉండి మాకు ఈ డిమాండ్స్ కావాలి, మాకు ఈ డిమాండ్స్ ఉన్నాయి, దేవాలయాలను ప్రభుత్వ చెర నుంచి విడిపించడము, ఇంకా దేవాలయాల మీద దాడులు జరగకుండా రక్షణ కలిగించడము, టీటీడీ ఇంకా చిన్న చిన్న దేవాలయాల్లో కూడా ఇష్టారాజ్యంగా టికెట్ల రేట్లు ఇవి పెంచకుండా వాటిని నియంత్రణలో పెట్టడము, దేవాలయాల భూములు అమ్మకుండా చూసుకోవడము, హిందువులకు ప్రత్యేక రిజర్వేషన్లు వచ్చేలా చేసుకోవడము, హిందువులకు వ్యతిరేకంగా ఉండే చట్టాలు తీసేయడము, ఇంకా హిందూ దేవుళ్ళని బహిరంగంగా తిట్టే వాళ్ళని శిక్షించడము వంటి డిమాండ్లు హిందువులు బహిరంగంగా వచ్చి మాకు కావాలి అని ప్రశ్నించేలా చేయడమే ముందు మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు మేము చేయబోయేదిలా ఒక్కటే, మొట్టమొదటిగా ఈ పార్టీలో మేము హిందువులము, మాకు అన్యాయం జరుగుతోంది, మాకు న్యాయం కావాలి అని ఎవరైతే భావిస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చేసి నెలకి కనీసం ఒక్కసారి జూమ్ మీటింగ్లో వాళ్ళందరినీ కలిపి ఒక పర్టికులర్ అజెండాతో వాళ్ళందరినీ కలిపి ఒక దగ్గర ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ చర్చించుకుంటూ వచ్చి ప్రాక్టికల్గా ఇప్పటికిప్పుడే హిందూ రాజ్యం వచ్చేస్తుంది, ఇప్పటికిప్పుడే భగవద్ధజం ఎగురుతుంది అని నేనైతే చెప్పను. కానీ సరే, ఇప్పటికిప్పుడు కాకపోయినా ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత భగవద్ధ్వజం ఎగరాలి, హిందువులు తలెత్తుకొని జీవించాలి అంటూ ఒక లక్ష్యం పెట్టుకొని ఇప్పుడు దానికోసం ఏం చేయాలి అనేటువంటి ఒక అజెండాతో కట్టర్ హిందువులందరినీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చేసి వాళ్ళందరినీ చైతన్యవంతం చేయడమే ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. పార్టీ అనేది కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే కాదు, ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు కనుక చరిత్ర పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రను ఒకసారి చూడండి, కమ్యూనిస్టు పార్టీ యొక్క చరిత్రను ఒకసారి చూడండి. 1925లో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది. వాళ్ళు పార్టీ పెట్టి వెంటనే ఎలక్షన్లో పోటీ చేసి అధికారంలోకి రావడం, ఇటువంటి అద్భుతాలు అయితే జరగలేదు. వాళ్ళు పార్టీ పెట్టి ప్రజలను చైతన్యవంతం చేసి తమ అజెండా వైపు ప్రజలు నడిచేలా చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే హిందువుల వైపు ఒక గళం విప్పి హిందువులకి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడేటువంటి ఒక రాజకీయ పక్షం కరువైపోయింది. ఇటు బీజేపీ పార్టీ సహా ఏవో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కాస్త హడావిడిగా మాట్లాడి తర్వాత మర్చిపోవడంగానే ఉంది, కానీ హిందువులకు
పలానా విధంగా అన్యాయం జరుగుతోంది, పలానా దగ్గర అన్యాయం జరుగుతోంది, బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారని కానీ, దేవాలయాల మీద దాడులు జరిగాయి అని కానీ, ఎవరూ కూడా ఒక లాంగ్ టర్మ్ అజెండాతో హిందువులకు న్యాయం చేద్దామని ప్రయత్నించడం లేదు. దీనికి రెండు చిన్న ఉదాహరణలు చెప్తాను. ఈ మధ్య ఇటు చంద్రబాబు నాయుడు గారి యొక్క టీడీపీ పార్టీ కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కానీ కొన్ని దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళు స్పందించారు. స్పందించి హడావిడిగా నాలుగు మాటలు మాట్లాడేసి హిందువుల యొక్క సపోర్ట్ వాళ్ళకి వచ్చేలాగా, హిందువులు ఆహా వీళ్ళు మన వైపు ఉన్నారు అనేలాగా స్పందించి, అలా నీటి ఆవిరిలాగా ఒక్కసారి వేడిగా హిందువులకి కాస్త వెచ్చదనాన్ని ఇచ్చి తర్వాత చల్లబడిపోయారు. వాళ్ళ యొక్క ఎన్నికల అజెండాలో మీరు కనుక చూసినట్లయితే, ఇప్పుడు దరిదాపు 400 దేవాలయాల మీద దాడులు జరిగితే, ఒక్క దేవాలయం మీద జరిగిన దాడికైనా సరే దానికి సంబంధించిన దోషులను శిక్షించాలి అని కానీ, లేదా భవిష్యత్తులో దేవాలయాల మీద దాడులు జరగకుండా చేయాలి అనే అజెండా మీకు కనిపించదు. అంతేకాకుండా టీటీడీ పైన తిరుపతిలో సిలువ గుర్తున్నాయంటూ హడావిడి చేసినటువంటి టీడీపీ పార్టీ వాళ్ళు దానికి తగిన ఆధారాలు చూపించకుండానే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే ఇదేమిటంటే, హిందువులను ఎమోషనల్గా కాస్త హిందువులను ఎమోషనల్గా కాస్త మచ్చిక చేసుకొని తమ పార్టీలకు ఓట్లు వేసే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్నగా ఇలా హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టలేదానికి చిన్న ప్రయత్నం అన్నమాట, కట్టర్ హిందువుల ఓట్లు వాళ్ళు తెచ్చుకోవడానికి. అంతేగాని వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఇటువంటి లక్ష్యాలు పెట్టుకొని హిందువులకు మంచి చేద్దామనే ఉద్దేశం లేదు. ఇప్పుడు మన పార్టీ యొక్క అజెండాలో, మన పార్టీ యొక్క మేనిఫెస్టోలో మనం పెట్టబోయే అంశాలన్నీ కూడా హిందువుల కోసం మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇది హిందువుల సంఘం, ఇది హిందువుల పార్టీ అని మనం బహిరంగంగా ప్రకటించుకుంటున్నాం. ఇప్పుడు మనం పెట్టుకోబోయే అజెండాలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో వాటన్నింటి మీద కూడా వెంటనే ఒక సిట్టింగ్ టీమ్ని నియమించి విచారణ చేసి దాని దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కూడా వెంటనే శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాము అనే ఒక పాయింట్ మనం తీసుకుంటాం. అంతేకాకుండా భవిష్యత్తులో దేవాలయాల మీద దాడులు జరగకుండా కఠినమైనటువంటి చట్టాలు చేయడము, ఇంకా దేవాలయాల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక ఫోర్స్ని ఏర్పాటు చేయడము, తర్వాత హిందువుల మీద అడపాదడప అక్కడ ఇక్కడ అటు క్రైస్తవులు అయితే ఏమి, ఇటు ముస్లింలు అయితే ఏమి అనేక దగ్గరలు దాడులు చేస్తూ ఉన్నారు. అటువంటి దాడులు చేసినప్పుడు రెగ్యులర్ పోలీస్ ఫోర్స్ని ఉపయోగించినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పోలీసులకి మిగతా ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని పెద్దగా సాల్వ్ చేయడం లేదు, హిందువులకి న్యాయం జరగడం లేదు. కాబట్టి హిందువుల మీద దాడులు ఆపడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త ఫోర్స్ని మనం తయారు చేస్తాం. అంటే రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని ఇంకా రకరకాలుగా అలాంటి పేర్లు ఉంటాయి కదా, మనం హిందూ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ని అఫీషియల్గా ప్రభుత్వం యొక్క ట్యాక్స్ మనీతో నిర్మిస్తాం. నిర్మించి ఆ ఫోర్స్కి మంచి అధికారాలు ఇస్తాము. ఇంకా వాళ్ళు ఎక్కడికైనా వెంటనే వెళ్ళి అటువంటి ఇప్పుడు భయంసాలో దాడులు జరిగాయి, ఇంకొన్ని దగ్గర దాడులు జరిగాయి, కర్నూలులో దాడులు జరిగాయి, అటువంటి దగ్గరికి వాళ్ళు ర్యాపిడ్గా వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి మతోన్మాదుల్ని చావగొట్టేలాగా, ఇంకా అటువంటి వాళ్లకు వెంటనే శిక్షలు పడేలాగా ప్రత్యేక చట్టాలు ఇలా చేస్తామని చెప్పేసి ఒక ప్రత్యేకమైన అజెండా పెట్టి మనం జస్ట్ ప్రచారం చేస్తామన్నమాట. తర్వాత హిందువులకు ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు ముందుగా మనం హిందూ సంఘ్ పార్టీ అనే ఒక ఎంబ్లంతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఖండించడము, హిందువుల వైపు ఒక గొంతులాగా మనం వ్యవహరించడం చేస్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, హిందువులందరికీ కూడా అరే మనకు కూడా ఒక రాజకీయ పార్టీ ఉంది, ఈ మన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా హిందువుల వైపు నిలబడి హిందువులకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల హిందువులలో చైతన్యం అనేది మొదలవుతుంది. వాళ్ళు టీడీపీ అభిమానులు అయితే కావచ్చు, ఇంకొక పార్టీ అభిమానులు అయితే కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి పార్టీలో కూడా హిందువులకు
అన్యాయం జరగకుండా హిందువులకు న్యాయం జరిగేలాగా మనం అడిగేటువంటి డిమాండ్లు వంటి డిమాండ్లు వాళ్ళు కూడా సాధించుకునేలాగా ఒక ప్రోత్సాహం ఇస్తాం అన్నమాట. ఇప్పుడు మీరు గనుక గమనిస్తే మొదటగా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తానని ఆయన ప్రామిస్ చేశారు. అది నిజంగా ప్రాక్టికల్ గా పాజిబుల్ కాదు అయినప్పటికీ ఆయన ప్రామిస్ చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ డిమాండ్ల్ని అందిపుచ్చుకున్నారు. ఎందుకంటే ముస్లింలు వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళు ఇస్తామంటున్నారు, మరి రిజర్వేషన్ మీ పరిస్థితి ఏంటంటే మేము కూడా ఇస్తాము, మీరు మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ కోసం బాబు గారు లేవనెత్తినటువంటి ఈ డిమాండ్ని వాళ్ళు అమలు చేశారు. ఇప్పుడు బాబు గారు అధికారంలోకి వచ్చినా రాకపోయినా హిందువులకు మంచి జరిగిందా ముస్లింలకు మంచి జరిగిందా లేదా? జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మనం ఇటువంటి ఒక డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ డిమాండ్స్తో మనం ముందుకు వెళ్ళినప్పుడు హిందువులందరూ ఒక ఓటు బ్యాంకుగా తయారైనప్పుడు వాళ్ళు మనల్ని గెలిపించినా గెలిపించకపోయినా ఇటువంటి డిమాండ్లను వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు ఇంకొక ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి కావచ్చు వాళ్ళు వెళ్ళేసి అరే వాళ్ళందరూ మాకు కట్టర్ హిందువులందరూ కలిసి ఆ హిందూ సంఘ పార్టీ వాళ్ళు మాకందరికీ ఉచితంగా టీటీడీలో దర్శనాలు కల్పిస్తామంటున్నారు, లేదా టీటీడీలో 300 రూపాయల టికెట్లు రద్దు చేసి కేవలం 3 రూపాయలకే ఆ టికెట్ ఇస్తామంటున్నారు, మరి మీ పరిస్థితి ఏమిటి, వాళ్ళకి ఓట్లు వేయాలా లేదా నీకు ఓట్లు వేయాలా అని గనక ప్రశ్నించే స్థాయికి గనక హిందువులు వస్తే మన పార్టీ గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా హిందువులకు మేలు జరుగుతుంది. మన పార్టీ యొక్క ఉద్దేశం అదే. మనం అధికారంలోకి వచ్చి మనం సంపాదించుకోవడము ఇంకేదో హడావిడి చేసేయడమో కాదు. సరే చూడండి, ఇప్పుడు రేపు బీజేపీ వాళ్ళే పోటీ చేస్తారు. ఇప్పుడు హిందూ సంఘ్ పార్టీ అని మనం పార్టీ పెట్టి మనం బీజేపీ వాళ్ళు చేసేటువంటి ప్రామిసుల కంటే ఇంకా ఇలా హిందువులకు మంచి చేసేలా అద్భుతమైన డిమాండ్లు మనం పెట్టామనుకోండి మన మేనిఫెస్టోలో, బీజేపీ వాళ్ళు కూడా ఇటువంటి మేనిఫెస్టోని చూసి వాళ్ళు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని హిందువుల కోసం ఒక ప్రత్యేక ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టడము వంటి కొన్ని అంశాలను వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి అంశాలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు హిందువుల్లో చైతన్యం వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా సరే హిందూ ఓటు బ్యాంకు లాంటి అతిపెద్ద ఓటు బ్యాంకుని మిస్ చేసుకోవడానికి ఇష్టపడదు. అప్పుడు వాళ్ళు హిందువులకు మంచి కలిగేలా ఇటువంటి డిమాండ్లు వాళ్ళ యొక్క పార్టీ అజెండాలో యాడ్ చేస్తారు, అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మన పార్టీ ఒక యొక్క ఉద్దేశము నిరంతరము కూడా హిందువుల్ని చైతన్యం చేస్తూ హిందువులకు ఒక రాజకీయమైనటువంటి ఒక వేదికను సృష్టించడమే. ఇప్పుడు రాజకీయమైన వేదిక ఎందుకు, ఆర్ఎస్ఎస్ ఉంది, ఇంకా విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ ఉన్నాయంటున్నారు కదా మీరు, అవన్నీ ఉన్నాయండి. ఇంకొక బలమైనటువంటి రాజకీయంగా ఫోకస్ అయిన వేదిక అనేది సృష్టిస్తూ ఉన్నాం. వాళ్ళు పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు క్షేత్రస్థాయిలో గర్వాప్సీలు చేస్తున్నారు, ఎన్నో చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా మనం మన వైపు నుంచి సహకారం అందిస్తామే కానీ మనం బీజేపీకి లేదా మిగతా హిందూ సంస్థలకు వ్యతిరేకం కాదు. వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఏర్పాటు చేసుకున్న సంస్థలకు ప్రత్యామ్నాయం అసలే కాదు. మనం కేవలం హిందువులకు ఒక రాజకీయమైనటువంటి చైతన్యం కల్పించడం మాత్రమే మన యొక్క ఉద్దేశం. ఇలా హిందువులందరూ కూడా రాజకీయంగా చైతన్యమయ్యి ఇలాగే తమ తమ ప్రాంతాల్లో హిందూ సంఘ్ అనే ఈ పార్టీలో చేరడమో లేదా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు లోకల్గా ఇంకొక హిందూ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడమో జరిగినప్పుడు నెమ్మదిగా హిందువులు రాజకీయంగా చైతన్యవంతులు అవుతారు. అలా ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో ఆటోమేటిక్గా మన మీద దాడులు ఆగిపోతాయి, ఆటోమేటిక్గా మనకి వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలు రావు, ఇంకా మన మీద ఎవరైనా కనీసం ఏమన్నా హాని చేయాలనే ఆలోచన కూడా రానటువంటి స్థాయికి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే హిందువులు ఇప్పుడు రాజకీయంగా చైతన్యంగా లేరు. ఎంతోమంది హిందూ స్వామీజీలు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది రాజకీయంగా చైతన్యంగా ఉన్నారు? మీరు ఒక పాస్టర్ని చూడండి, ఒక ముల్లాని చూడండి, వాడు ఏదో ఒక రాజకీయ పార్టీకి వాడు అసోసియేట్ అయ్యి ఆ పార్టీ నుంచి వాళ్ళకి బెనిఫిట్లు ఉంది వచ్చేలాగా మాట్లాడుకుంటారు.
ఇప్పుడు పాస్టర్లకు మొల్లాలకు ఎందుకు జీతాలు ఇస్తున్నారు అంటారు, వాళ్ళు ఏదైనా చెమట వచ్చి పని చేస్తున్నారనే, చెమట వచ్చి పని చేసే వాలంటీర్లకే జీతాలు ఇవ్వడం లేదు, మరి వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి ప్రజల యొక్క సపోర్టుతో వాళ్ళు అధికార పార్టీలతో ఒప్పందం పెట్టుకున్నారు. మా వాళ్ళందరూ మీకు ఓట్లు వేసేలా మేము ప్రచారం చేస్తాం, మరి మాకేంటి అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు అదేవిధంగా హిందూ స్వామీజీలు ఇంకా పూజారులు వీళ్ళందరూ కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి రాజకీయ చైతన్యం లేదు కాబట్టి. అలా ఒక రాజకీయ చైతన్యాన్ని సృష్టించడమే మన పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇంకా మన పార్టీ యొక్క పూర్తి అజెండా ఏమిటి అనే విషయాలన్నీ కూడా నేను తర్వాత చర్చిస్తాను. తర్వాత మన పార్టీ యొక్క ఇనాగరేషన్ ఫంక్షన్ కూడా మనం జూమ్లో జరుపుకుందాము. హరి ఓం.